పౌరుల పట్ల మర్యాదపూర్వకంగా వివరించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆ శాఖ ఉన్నతాధికారులు పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది పోలీస్ సిబ్బంది దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగర రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారుల పట్ల కొంతమంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది దుర్సుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇదే విధంగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని నల్లకుంట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఒకరు బూతులు తిడుతూ దుర్సుగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇటీవల మీర్చౌక్ ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తాళలేక కూలీగా పనిచేస్తున్న వాహనదారుడొకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తాజాగా నల్లకుంట ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్సు ప్రవర్తన పట్ల నగర పౌరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ట్రాఫిక్ పోలీసుల చర్యల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని సుంకన నరేష్ అనే న్యాయవాది హైకోర్టుకు లేఖ రాశారు. రూల్ 167 సెంట్రల్ మోటార్ వెహికల్ 1989 చట్టానికి విరుద్ధంగా ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా తయారైంది అంటే కనుక కోర్టు నుంచి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకపోయినా చలాన్లు పెండింగ్ ఉన్నాయి అనే వంకతోటి నడి రోడ్డు మీద వాహనాలు ఆపి వాటిని స్వాధీనపరచుకుని అవి పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మేము రిలీజ్ చేస్తామని చెప్పి సంబంధించిన పోలీస్ అధికారులు బాధితులకు అనడం చేత గతంలో మే నెలలో 2022లో ఒక చిన్న బాబు నీలోఫర్ తీసుకొచ్చే క్రమంలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 4 రోజుల క్రితం చూపిస్తావా రాపో మాట్లాడుతున్నావు ఓడి మాట్లాడుతున్నావు ఏంటి మొన్న